చింతన్ ఒక వ్యాపారి. పట్టణం నుంచి దూరంగా ఒక గ్రామంలో ఉండేవాడు. అతను తన గ్రామం నుండి పట్టణానికి వ్యాపారం చేయడానికి వెళ్ళేవాడు. వ్యాపారం కోసం అతని దగ్గర ఒక గాడిద ఉంది, బాలి. చింతన్ బాలి మీద వస్తువులన్నీ పెట్టి వాటిని పట్టణానికి తీసుకెళ్లేవాడు. పట్టణం వెళ్లే దారిలో వాళ్ళొక నదిని దాటాల్సి వచ్చేది. చింతన్ చాలా సులువుగా తన గాడిదని నది దాటించేవాడు. నది దాటుకుని వెళ్ళి అతను పట్టణానికి వెళ్ళేవాడు. పట్టణంలో చింతన్ మొత్తం తన సామాన్లన్నీ వేరే వ్యాపారికి అమ్మేవాడు. ఆ తర్వాత చింతన్ ఇంకా బాలి మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయేవారు. మూటలు లేకపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో. యజమాని నా మీద ఎన్ని బరువు మూటలు వేశాడో. బరువు వల్ల కాలు కూడా కదపలేని పరిస్థితి. నాకు కష్టపడటం కొంచెం కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చింతన్ గాడిదకి కడుపు నిండా గడ్డి పెట్టేవాడు. చింతన్ తన గాడిదని చాలా బాగా చూసుకునేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, తన వ్యాపారం కోసం అతనికి ఆ గాడిద చాలా అవసరం. ఆ తర్వాతి రోజు చింతన్ బాలి మీద 8 దూది మూటలు పెట్టాడు. ఓరి దేవుడా, 8 మూటలా? కానీ నాకు ఇవి బరువుగా ఎందుకు అనిపించడం లేదు. కానీ ఏది ఏమైనా పట్నం వరకు అయితే నడుచుకుంటూ వెళ్లాల్సిందే కదా. అలా ప్రతిరోజులానే చింతన్ బాలితో పాటు పట్టణానికి వెళ్లాడు. దూదిని అమ్మి తిరిగి రావడం మొదలుపెట్టాడు. దారిలో అతనికి తన మిత్రుడు కుందన్ కనిపించాడు. అరే చింతన్, ఈరోజు వ్యాపారం ఎలా సాగింది? బాగానే అయిందిరా. ఎందుకు, ఏమైంది? నీకు నీ వస్తువులకి సరైన ధర దక్కలేదా ఏంటి? దూది అమ్మితే ఏమంతా ఎక్కువ వస్తుంది చెప్పు. ఓహో, అదా సంగతి. అయితే నువ్వు ఉప్పు వ్యాపారం చేయొచ్చు కదా. ఈ మధ్య పట్టణంలో ఉప్పు బాగా కొంటున్నారు, పైగా ధర కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. అవునా? నిజమా? ఇదేదో చాలా బాగుంది. రేపటి నుంచి నేను పట్టణంకి ఉప్పు తీసుకువెళ్తాను. వీళ్ళిద్దరి మాటలు బాలి వింటూనే ఉంది. ఈ మహాశయుడు యజమానికి కొత్త సలహాలిస్తున్నాడు. అయినా నా వీపు మీద ఏవైనా తక్కువ భారం పెడుతున్నాడా ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. తర్వాత రోజు చింతన్ బాలి మీద 6 ఉప్పు మూటలు తెచ్చిపెట్టాడు. ఆ అమ్మో దేవుడా, ఇంత బరువా! నేను నడవను కూడా నడవలేను. చింతన్ బాలిని లాగాడు, కాని అది అస్సలు నడవలేకపోతుంది. నువ్వు పెద్ద సోమారిపోతూ అయిపోతున్నావు. చింతన్ బాలిని కర్రతో కొట్టాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత, యజమాని నా మీద ఎన్ని మూటలు వేశాడు, పైగా నేను నడవలేకపోతూనే ఉన్నాను, నన్ను గట్టిగా కొడుతున్నాడు కూడా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, నాకు ఈ బరువు నుంచి ఈ పని నుంచి విముక్తి కలిగించు. వాళ్ళిద్దరూ నది దగ్గరికి చేరుకున్నారు. ఓరే భగవంతుడా, ఈరోజు నదిలో నీళ్లు ఎక్కువైనట్లున్నాయి, నేను చాలా జాగ్రత్తగా నది దాటాల్సి ఉంటుంది. బాలి, నిదానంగా. చింతన్ నదిని దాటడం మొదలుపెట్టాడు. బాలి భయంతో అరుస్తున్నాడు. అలా భయంతో అతని కాలు జారింది. అయ్యయ్యో! చింతన్ బాలిని ఒడ్డుకులాగి అతను ఉప్పు మూటలని తెరిచాడు. ఉప్పంతా కరిగిపోయింది. మొత్తం ఉప్పంతా నది నీళ్లలో కరిగిపోయింది. మంచి పని అయింది, నేను తప్పించుకున్నాను. పైగా నా వీపు మీద భారం కూడా పూర్తిగా తగ్గిపోయిందే. భగవంతుడు నా మొరాలకించి ఈ నదిని మామూలు నదిగా మార్చేసినట్టు ఉన్నాడు. చాలా నష్టం జరిగింది, కానీ ఏం పర్వాలేదు. నువ్వు బాగున్నావు కదా, అదే చాలు. ఇప్పుడు ఇక ఉప్పు లేనప్పుడు ఇంక నేను పట్టణంకు వెళ్ళి ఏమమ్ముతాను? పద, ఇంటికి వెళ్ళిపోదాం. ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్లడం మొదలుపెట్టారు. అరే, ఈరోజు బరువు తక్కువగా
అనిపిస్తుంది. కానీ నేను పట్నంకి ఎందుకు వెళ్తాను? నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత రోజు చింతన్ బాలి మీద 5 ఉప్పు మూటలు తెచ్చిపెట్టాడు. ఇద్దరూ నడక మొదలుపెట్టారు. నది దగ్గరికి చేరుకున్నారు. పోనీలే, మంచి పనైంది. ఈరోజు నదిలో నీళ్లు తక్కువనే ఉన్నాయి. ఓ మాయాల నది, నాకు సహాయం చెయ్యి. ఇద్దరూ నదిలోకి దిగారు. అక్కడ బాలి మళ్ళీ అదే నీటిలో కూర్చునిపోయింది. మళ్ళీనా? కానీ ఎలా? అలా ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చేశారు. తర్వాత రోజు కూడా సరిగ్గా అలానే జరిగింది. బాలి మళ్ళీ నీళ్లలో కూర్చునిపోయింది. చూస్తుంటే బాలి కావాలనే ఇలా చేస్తున్నట్టుంది. ఇది పెద్ద సోమరి అయిపోయింది. దీనికి నేను రేపటి నుంచి తగిన బుద్ధి చెప్తాను. తర్వాత రోజు చింతన్ బాలి మీద 8 మూటల దూదిని పెట్టాడు. ఈరోజు బరువు తక్కువగా అనిపిస్తుంది. కానీ నేను పట్నం ఎందుకు వెళ్తాను? నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. ఇద్దరూ నది దగ్గరికి వచ్చారు. ఓ మాయాల నది, నాకు సహాయం చెయ్యి. ఇప్పుడు చూస్తాను. చింతన్ అక్కడే నది ఒడ్డున నిలబడ్డాడు. బాలి వెళ్ళి నదిలో కూర్చునిపోయింది. కానీ ఈసారి అది లేచేసరికి, ఓరి భగవంతుడా, బరువేంటి ఇంత ఎక్కువైపోయింది? అయ్యో భగవంతుడా, ఏంటి మీరు ఇలా చేశారు? నాకు సహాయం చేయడం ఎందుకు ఆపేశారు? ఇప్పుడు నువ్వు ఈ మూటలన్నీ మోస్తూ పట్టణం వరకు నడవాలి. నిన్ను నువ్వు చాలా తెలివైన దాన్ని అనుకున్నావు కదా. పాపం బాలి అంత బరువు మోస్తూ పట్టణం వైపు నడవడం మొదలుపెట్టాడు. ఇక మీద నేను ఎప్పుడు ఆ నదిలో కూర్చోను. బాలి మంచి గుణపాఠం నేర్చుకుంది. ఆ రోజు నుంచి బాలి మళ్ళీ ఎప్పుడూ నదిలో కూర్చోలేదు. పైగా చింతన్ వ్యాపారం కూడా చాలా బాగా కొనసాగింది. అందుకే అంటారు, ఎవ్వరూ సోమరితనంతో ఉండకూడదు అని. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.